బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను దానా ఒడిషా బెంగాల్ రాష్ట్రాలను వణికిస్తుంది గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం ఇది తీరం దాటుతుందని తెలిపింది ఐఎండి తీరం దాటే సమయంలో గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉధృత గాలులు వీస్తాయని పేర్కొంది దీని ప్రభావం ఒడిశా పశ్చిమ బెంగాల్పై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ఐఏఎస్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాయి ఓడ్రాఫ్ అగ్నిమాపక సిబ్బంది రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేస్తాయి ఒడిశాలో కేంద్రపడ జగత్సింగ్పూర్ భద్రక్ బలేశ్వర్ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాను తీవ్రత దృశ్య సహాయక చర్యల కోసం ఇప్పటికే పంతొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఒడిశాకు చేరుకున్నాయి ఒడిషా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు చెందిన యాభై యొక్క బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి నూట డెబ్బై ఎనిమిది అగ్నిమాపక బృందాలు మరో నలభై అదనపు సహాయ బృందాలను తుఫాను ప్రభావిత జిల్లాల్లో మోహరించారు తుఫాను నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తమైంది ప్రాణ ఆస్తి నష్టాల నివారణకు చర్యలు చేపట్టింది మరోవైపు దానా ప్రభావంతో బంగాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక ఆదేశాలు జారీ చేశారు అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు కాగా తుఫాను నేపథ్యంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో రైల్వే శాఖ అప్రమత్తమైంది దాదాపు రెండు వందలకు పైగా రైళ్లను రద్దు చేసింది ఈస్టర్న్ రైల్వే ఏకంగా నూట తొంభై లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే పద్నాలుగు రైళ్లను రద్దు చేసింది ఇక ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది